చాలా ఫోన్లు ఆర్డర్ పెట్టుకున్నాను, చాలా ఐటమ్స్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను, ఇప్పుడు ఇలా జరగలేదు. చిన్న ఫోన్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను లాస్ట్ కి, ఆ ఫోన్ కూడా ఇట్లా జరగలేదు. 1000 రూపీస్ ఫోన్, ఆ చిన్న దాంట్లో కూడా స్కామ్ జరగలేదు. 16,000 దాంట్లో స్కామ్ జరిగింది. వచ్చేసి 6th బుక్ చేశాను, జనవరి 6th 2022 ఈ మా ఇయర్ లోనే బుక్ చేశాను. 16 డేస్ డెలివరీ అని ఎక్స్పెక్టెడ్ డెలివరీ ఇచ్చారు. 16వ తేదీ డెలివరీ కావాల్సింది యాక్చువల్ అంటే, 30th డెలివరీ అయ్యింది. 30th డెలివరీ అయిందని చెప్పి తీసుకుంటే సర్లేనా, వస్తాంలే పోలీస్ ఎక్కడైనా వస్తాము, ఇస్తాం లేండి. కంప్లీట్ నా ఇది ఐడి కూడా ఇవ్వాలి, ఏమన్నా ఫ్లిప్కార్ట్ హలో అన్న, అది అమౌంట్ అయితే వెనక్కి ఇయ్యమని చెప్పినారు కదా, అది విషయం ఆయన చెప్పండి డెలివరీ అతనికి. కరెక్ట్ జంప్ కూడా సరిపోయింది. ఎప్పుడు ఇట్లా రాలే, ఇంతకుముందు చాలా ఫోన్లు ఆర్డర్ పెట్టుకున్నాను, చాలా ఐటమ్స్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను, ఇప్పుడు ఇలా జరగలేదు. చిన్న ఫోన్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను లాస్ట్ కి, ఆ ఫోన్ కూడా ఇట్లా జరగలేదు. 1000 రూపీస్ ఫోన్, ఆ చిన్న దాంట్లో కూడా స్కామ్ జరగలేదు. 16,000 దాంట్లో స్కామ్ జరిగింది. వచ్చేసి 6th బుక్ చేశాను, జనవరి 6th 2022 ఈ మా ఇయర్ లోనే బుక్ చేశాను. 16 డేస్ డెలివరీ అని ఎక్స్పెక్టెడ్ డెలివరీ ఇచ్చారు. 16వ తేదీ డెలివరీ కావాల్సింది యాక్చువల్ అంటే, 30th డెలివరీ అయ్యింది. 30th డెలివరీ అయిందని చెప్పి తీసుకుంటే
సర్లేనా వస్తాంలే పోలీస్ ఎక్కడైనా వస్తాము ఇస్తాం కంప్లీట్ నా ఇది ఐడి కూడా ఇవ్వాలి ఏమన్నా ఫ్లిప్కార్ట్ హలో హలో అన్న అది అమౌంట్ అయితే వెనక్కి ఇవ్వమని చెప్పినారు కదా అది ఒక విషయం ఆయన చెప్పండి డెలివరీ అతనికి ఓకే.